आंध्र प्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी जॉब क्यालेंडर नु क्यांप कार्यालय में विडुदल चेशारु। जॉब क्यालेंडर प्रकार 2021-22 संवत्सरा की विविध शाखल्लो 10,143 पोस्टुलु जगन सरकार भर्ती चेयनुंदि। जुलाई नेलालो 123 एस्सी एस्टी बैकलाग पोस्टुल भर्ती की सरकार कसरत्तु चेयनुंदि। ఆగస్ట్ నెలలో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 2 కి చెందిన 36 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఏపీ సర్కార్। సెప్టెంబర్ మాసంలో పోలీస్ శాఖలో 450 పోస్టులను భర్తీ చేయనున్న ఏపీ సర్కార్ అక్టోబర్ నెలలో వైద్య శాఖలో 451 పోస్టులను భర్తీ చేయనుంది। అలాగే నవంబర్ వైద్య శాఖలోని 5251 పారామెడికల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనుంది ఏపీ సర్కార్। ఇక డిసెంబర్లో 441 నర్సుల పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది। అలాగే వచ్చే ఏడాది జనవరిలో 240 డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనుంది జగన్ ప్రభుత్వం। 2022 ఫిబ్రవరి నెలలో వివిధ యూనివర్సిటీల్లో 2000 అసిస్టెంట్ పోస్టులు, 2022 మార్చిలో వివిధ శాఖలకు చెందిన 36 పోస్టులను భర్తీ చేయనుంది। ఈ రోజు జరగబోయే ఈ కార్యక్రమం దేవుని దయతో మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం। రాష్ట్రవ్యాప్తంగా చదువుకున్న పిల్లలు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తా ఉంటారు। ప్రభుత్వం తరపు నుంచి నోటిఫికేషన్ వస్తుందని, కోచింగ్ తీసుకునేటప్పుడు ఎంత వ్యవధి కోచింగ్ కోసం పెట్టాలి, ఎందుకంటే కోచింగ్ మన గ్రామాలలో ఉండదు, కోచింగ్ తీసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనో కార్పొరేషన్ హెడ్ క్వార్టర్స్ లోనో సిటీలల్లోకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం। అక్కడ మన ఇల్లు ఉండదు, ఇల్లులు బాడికి తీసుకొని అక్కడ నెలల తరబడి కోచింగ్ తీసుకుంటూ ఉండాలి। ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఆ కోచింగ్ జరుగుతానే ఉంటే ఆ పిల్లలకు మనోధైర్యం కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది। ఆ పరిస్థితులన్నీ కూడా మార్చి ఈరోజు వచ్చే 9 నెలల కాలంలో జూలై నెల నుంచి మార్చి 2022 వరకు ఏ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాము, ఏ నెలలో మనందరి ప్రభుత్వము ఆ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది అని చెప్పి జాబ్ క్యాలెండర్ గా ఈ రోజు విడుదల చేస్తా ఉన్నాం। ఈ వచ్చే 9 నెలల కాలంలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా 10,143 ఉద్యోగాలు భర్తీ చేయబోతా ఉన్నాం। ఈ ఉద్యోగాలు ఏమిటి, ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాము, ఇటువంటి వివరాలన్నీ కూడా ఈరోజు అన్ని దినపత్రికల్లో కూడా మొదటి పేజీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఆ ప్రకటన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే కార్యక్రమం కూడా చేయడం జరిగింది। ఈ క్యాలెండర్ అన్నది ఎందుకింత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎందుకింత అవసరము అంటే ఈ క్యాలెండర్ చదువులు పూర్తి చేసుకున్న చెల్లెమ్మలకు తమ్ముళ్ళకు ఈ క్యాలెండర్ వాళ్ళ కోసం తీసుకొస్తా ఉన్నాం। ఈ క్యాలెండర్ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఏ నెలలో వస్తుందో అని స్పష్టంగా తెలియచెప్పడం కోసం క్రిస్టల్ క్లియర్ గా చెప్పడం కోసం ఈ క్యాలెండర్ ను తీసుకొస్తా ఉన్నాం। ఈ క్యాలెండర్ ద్వారా ఈ క్యాలెండర్ లో బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ఇంతవరకు చేయకుండా వదిలేసిన గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా సామాజిక న్యాయం చేసేందుకు తీసుకొస్తా ఉన్నాం। అది ఎప్పుడు జరుగుతుందో, ఏ నెలలో జరుగుతుందో కూడా చెప్పే కార్యక్రమం ఈ క్యాలెండర్ ద్వారా చేస్తున్నాం। ఈ క్యాలెండర్
అవినీతికి పక్షపాతానికి వివక్షకు లంచాలకు తావు లేకుండా అత్యంత ట్రాన్స్పరెంట్ గా అత్యంత పారదర్శకంగా ఎలాంటి దలారులు ఎలాంటి పైరవీలకు ఎలాంటి రికమెండేషన్లకు కూడా తావు లేకుండా రాత పరీక్షలో ఓన్లీ త్రూ రిటన్ ఎగ్జామ్ రాత పరీక్షలో మెరిట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూస్ విధానానికి పూర్తిగా స్వస్తి చెప్తూ మన ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది అని చెప్పడానికి ఈ రోజు ఈ క్యాలెండర్ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఈ రోజు కొన్ని కొన్ని విషయాలు జ్ఞాపకం తెచ్చుకుంటే అధికారంలోకి వచ్చిన మీకు బాగా గుర్తుండే ఉంటుంది బహుశా జూన్ 2019 అధికారంలోకి వచ్చిన కేవలం 4 నెలల లోపే అంటే అక్టోబర్ 2వ తారీఖు లోపు గ్రామ సచివాలయాలు వెలిసాయి ఆ 4 నెలల లోపే ఏకంగా దేశంలో కూడా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 122,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు దేవుడి దయతో మీ బిడ్డ చేయగలిగాడు ఈ కార్యక్రమం కల్పించగలిగాడు ఈ కార్యక్రమం ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడూ కూడా జరగని విషయాలు ఈ ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ యువతలో సేవా భావాన్ని పెంపొందిస్తూ వారిని కూడా సామాజిక సేవ కోసం వారిని కూడా సమాజానికి ఉపయోగపడేలా ఉపయోగించుకుంటూ వారికి గౌరవ వేతనం ఇస్తూ ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి దాదాపుగా 2,50,000 పైచిలుకు నిరుద్యోగులను ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములుగా చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను కేవలం ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఏకంగా ఒకటి కాదు 2 కాదు 3 కాదు ఏకంగా ఈ 2 సంవత్సరాల కాలంలో అక్షరాల 603,756 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయగలిగాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇందులో ఈ 603,756 ఉద్యోగాలలో ప్రభుత్వం తరపున భర్తీ చేసిన ఈ ఉద్యోగాలలో ఇందులో 184,264 ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికి శాశ్వతంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వగలిగామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను 399,791 ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు